హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు సూపర్ టేస్టీగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి భోజనాల్లో వేస్తారు కదా క్యాటరింగ్ వాళ్ళు చేసే దొండకాయ 65 కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది కదండి. దీన్ని సేమ్ అంతే టేస్ట్ క్రిస్పీనెస్ వచ్చేటట్లు మనం కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో చాలా సింపుల్గా. మీరు ఈ విధంగా దొండకాయ 65 చేసుకుంటే సేమ్ క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టే ఉంటుందండి. లోపల కొద్దిగా మెత్తగా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. వీటితో పాటు వీటికి కాంబినేషన్గా రైస్లోకి సింపుల్గా ఏదైనా పప్పు కానీ రసం చారు లాంటివి చేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి. మరైతే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ 65 ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం రండి. దీని చేయడం కోసం నేను ఇక్కడ సుమారుగా 200 గ్రాముల వరకు దొండకాయలు తీసుకున్నానండి. ముదిరినవి పండినవి కాకుండా లేత దొండకాయలు తీసుకోండి. దొండకాయ 65 మరింత రుచిగా కుదురుతుంది. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయి. సో ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తల్లేయకుండా పూర్తిగా తుడిచేసుకుని తొడుముల దగ్గర కాస్త కట్ చేసేసుకుని ఇలా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని తీసుకోండి. మీరు తీసుకున్న దొండకాయ సైజుని బట్టి 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మరీ సన్నగా కట్ చేసుకున్నారంటే వీటిని క్రిస్పీగా వచ్చేస్తాయి. అలా అని బాగా లావుగా కట్ చేస్తే మెత్తగా వచ్చేస్తాయండి. సో ఈ విధంగా మోడరేట్ గా కట్ చేసుకుంటే లోపల కొద్దిగా మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ బదులు మీరు కావాలంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. అయితే బియ్యపిండి వేస్తే కొంచెం గట్టి క్రిస్పీనెస్ వస్తుంది, కార్న్ఫ్లోర్తో అయితే కరెక్ట్ క్రిస్పీనెస్ వస్తుంది. సో కార్న్ఫ్లోర్ లేకపోతే అప్పుడు బియ్యపిండి వేసుకోండి. తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఇవన్నీ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. దొండకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేసరికి దాంట్లో ఉన్న వాటర్ బయటకు రిలీజ్ అవుతుంది. కొద్దిగా ఈ విధంగా స్క్వీజ్ చేస్తూ కలుపుకుంటే దొండకాయలో ఉన్న వాటర్తోనే ఈ పిండి మొత్తం ముక్కలకు పట్టేటట్లు కలిసిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్నా కూడా పిండి సరిగ్గా ముక్కలకు పట్టకుండా అడుగు పిండి విధంగా చేరిపోతూ ఉంటే ఇందులో ఒకే ఒక్కసారి కొద్దిగా వాటర్ని చిలకరించుకుని కలుపుకోండి. వాటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా కొద్దిగానే వేసుకుని కలుపుకోండి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ పిండి లూజ్ అయ్యి వీటిని వేయించేటప్పుడు ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తాయి. ఈ విధంగా లైట్గా వాటర్ని చిలకరించుకుని ఇలా పిండి అంతా కూడా ఒక లేయర్ లాగా ముక్కలకు పట్టేటట్లు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్లో పకోడీ వేస్తాం కదా అలా విడివిడిగా వచ్చేటట్లు వేసుకోండి. కడాయికి సరిపడా వేసేసుకుని వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుతూ ఇవి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి, నిదానంగా వేయించుకోండి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ వేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. సో ఇదే విధంగా మిగిలిన దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుని వేయించేసుకుని తీసేసుకోండి. ఇలా దొండకాయ ముక్కలన్నింటినీ వేయించేసుకుని తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని వేరుశెనగుళ్ళు వేసుకుని వేయించుకుని తీసుకోండి. అయితే వేరుశెనగుళ్ళని మనం డైరెక్ట్గా కడాయిలో వేసేస్తే తీసేటప్పుడు తీసుకోవడం కష్టమవుతుంది. సో కాబట్టి ఈ విధంగా జాలీలో వేసుకుని వేయించుకోండి. చక్కగా ఫ్రై చేసుకోవచ్చు, తీయడం కూడా ఈజీ. ఈ విధంగా ఇవి మంచి ఎర్రటి కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసి వేయించుకున్న దొండకాయ ముక్కల్లో వేసేసుకోండి. ఈ వేరుశెనగుళ్ళు తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ భలే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనకి దొండకాయ 65 ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అండి. వీటిని ఇలానే తినేయచ్చు, బట్ దీనికి ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావాలి అంటే ఈ కడాయిలో ఉన్న ఆయిల్ మొత్తాన్ని పక్కకు తీసేసుకోండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉండేటట్లు చూసుకోండి. 1/4 టీ స్పూన్ అయితే చాలు. ఆల్రెడీ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైపొట్ తీసేసి ఈ విధంగా కచ్చపచ్చ దంచి యాడ్ చేసుకోండి. ఈ ఫ్రైకి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది, తప్పకుండా యాడ్ చేసుకోండి, స్కిప్ చేయొద్దు దీన్ని. తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని అన్నింటినీ దోరగా వేయించుకోండి. ఇలా వీటిని చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కలు పల్లీలు ఉన్నాయి కదా వాటి మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి అంతా కూడా ఇవన్నీ కలిసేటట్టు టాస్ చేసుకోండి. అలాగే వీటిని తినేటప్పుడు స్పైసీగా అక్కడక్కడ కారం తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. సో కొద్దిగా ఇందులో కారం వేసుకుని కారం మొత్తం కూడా ముక్కలకు పట్టేటట్లు బాగా టాస్ చేసేసుకుని ఇంక స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుంటే ఇప్పుడు ఇంకా మనకి క్యాటరింగ్ స్టైల్ క్రిస్పీ అండ్ టేస్టీ దొండకాయ 65 రెడీ. సో మరి చూసారు కదా ఎంత సింపుల్ గా వీటిని చేసేసుకోవచ్చో. చాలా బాగా వస్తాయండి విధంగా చేసుకుంటే. సేమ్ క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టే కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి టేస్ట్ చూడండి. మీరు కనుక చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలు నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోరు కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.